అందరు నమస్కారం అండి జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ చరిత్ర సృష్టించే విధంగా భావితరాలకి ఒక ఇన్స్పిరేషన్గా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త జన సైనికుడు వీర మహిళ వీళ్ళందరి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి అంకితం చేసుకుంటూ భవిష్యత్తులో ఏ విధంగా మేము కార్యక్రమాలు చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా పోలీస్ కమిషనర్ విజయవాడ గారికి కృష్ణా జిల్లా ఎస్పీ గారికి స్థానికంగా ఉన్న మచిలీపట్నం డిఎస్పి గారికి పోలీస్ శాఖలో ఉన్న ప్రతి అధికారికి కానిస్టేబుల్కి పేరు పేరున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళు అందించిన సహకారానికి మేము ఎంతో కృతజ్ఞతతో ఈరోజు అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ ఏర్పాట్లో భాగంగా మా కృష్ణా జిల్లా నాయకులు బండ్రెడ్డి రామ్ గారి ఆధ్వర్యంలో జిల్లా మొత్తం అందరు కలిసి వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఈ పార్టీ కార్యక్రమాన్ని మోయడానికి చాలా ధైర్యంగా నిలబడి చేశారు కానీ అసలు ఈ కార్యక్రమం అక్కడ జరిగిందంటే ముందుగా మేము మా కృత కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఆ రైతులు ఎవరైతే ఆ భూమినిచ్చి అంత అద్భుతమైన సభని అక్కడ నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పించారో ప్రతి రైతు సోదరుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్థానిక మచిలీపట్నం నాయకులు అనేక మంది ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుని ఆర్కే గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా మొదటి రోజు నుంచి కొబ్బరికాయ కొట్టి పనులు మొద మొదలైనప్పటి నుంచి నిన్న రాత్రి కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్ళే విధంగా చేసిన ఏర్పాట్లు నిజంగా మేమందరం కూడా గర్వపడుతున్నాం వీటితో పాటు అక్కడ స్వచ్ఛందంగా మా పార్టీలో ఉన్న విభాగం డాక్టర్ సెల్ రఘుగారి ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల నుంచి డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ సుమారు ముప్పై అంబులెన్సులతో సహా వాళ్ళక్కడ ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఆదుకునే విధంగా ఎవరికి గాయాలైనా ఎవరికి ఇబ్బంది అయినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి డ్యూటీలు మానేసుకొని పార్టీ కోసం నిలబడినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ సిబ్బందులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మేము అందరికన్నా అన్నిటికన్నా గర్వ గర్వించదగ్గ తగ్గది మా వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా మేము కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ఆ కమిటీ ద్వారా పన్నెండు వందల మంది వాలంటీర్స్ మొన్న సాయంత్రం నుంచి నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు అక్కడ చాలా చక్కగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యత పోలీస్ శాఖ వారితో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఏ జోన్కు ఆ జోన్ డివైడ్ అయిపోయి అందరినీ కూడా జాగ్రత్తగా ఆ సభా స్థలానికి చేరే విధంగా వాళ్ళు చేసిన ఏర్పాట్లు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ వాలంటీర్ విభాగానికి మేము ఈరోజున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం దారి పొడుగున అనేక గ్రామాల నుంచి అక్కడున్న మహిళలు పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం అనేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు వాళ్ళు తోచినంత విధంగా వాళ్ళు చేశారు మజ్జిగ ప్యాకెట్లు అందించారు మంచినీళ్ళు అందించారు పెరుగన్నం ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో పుచ్చకాయలు ఇచ్చారు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమాల కోసం చేసిన ఏర్పాట్లో భాగంగా అంత అద్భుతంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు వీళ్ళెవరు కూడా సభా స్థలానికి దగ్గర లేకపోయినా యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు దూరం ఉన్న వ్యక్తులు కూడా ఆ ప్రాంతంలో మన జన సైనికుల కోసం మన వీర మహిళల కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళు చేసిన ఏర్పాట్లని వాళ్ళకి సహకరించిన మన ఎన్ఆర్ఐ విభాగం మా జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈరోజు నా జనసేన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దారి పొడుగున ఎంతోమంది లక్షల సంఖ్యలో విజయవాడ పట్టణంలో ఏనాడు చూడని విధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఆదరించారు పవన్ కళ్యాణ్ గారు వారాహి ప్రయాణం చేయడానికి ఆటంకాలు సృష్టిస్తారనుకున్నా కూడా పోలీస్ శాఖ వారు సహకరించారు ప్రజలు సహకరించారు అందరూ కూడా ఎదురు చూశారు ఎంతో ఆసక్తితోటి అభిమానంతో ఆశీర్వదించి మహిళలైతే లక్షల సంఖ్యలో బయటకు వచ్చి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించారు దానికి సహకరించిన మా విజయవాడ పట్టణం అమ్మిశెట్టి వాసు గారిని పోతిన్ మహేష్ గారిని వారితో పాటు వంశీ గారిని ఆ సిబ్బంది మన జనసేన పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక ఉక్కు సంకల్పంతో మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు మనక మన ప్రాంతంలో ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం ఆయనకి ఘన ఘన వెల్ మనం చాలా గొప్ప వెల్కమ్ పలకాలి స్వాగతం పలకాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఈ సందర్భంగా మర్చిపోలేం అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర పెనమలూరు చేరే వరకు మన పెనమలూరు సోదరులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చక్కగా మూడు నాలుగు జంక్షన్లు ఏర్పాటు చేసుకుని ప్రతి జంక్షన్లో కూడా పెడన నుంచి పెనమలూరు నుంచి పామర్ నుంచి గుడివాడ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి చాలా అద్భుతంగా మా ఇన్ఛార్జీలు అక్కడ బాధ్యత తీసుకున్న మా నాయకులు చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేసి అందరినీ స్వాగతించారు వీటన్నిటితో పాటు మేము మనస్ఫూర్తిగా ఈరోజు గుర్తించాల్సింది ఏంటంటే కార్యక్రమం బాగా ఆలస్యంగా జరిగింది దారి పొడుగున పవన్ కళ్యాణ్ గారిని అనేక చోట్ల ఆపడం వలన ఆయన సభాస్థలికి చేరే వరకు దాదాపు తొమ్మిది గంటలైంది అంటే అప్పటికే ఆరు గంటల సేపు ఆ ఎండల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం ఎంతో పవిత్రమైన కార్యక్రమాన్ని భావించిన మా జన సైనికులు మా వీర మహిళలు మా నాయకులు వాళ్ళ ఓపికకి మనస్ఫూర్తిగా మేము శిరస్సు వహించి అభినందిస్తున్నాం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎవ్వరూ కదలలేదు లక్షల సంఖ్యల్లో పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం పూర్తయ్యే వరకు కూడా పదకొండున్నర వరకు అందరూ ఆ విధంగానే కూర్చుని విని ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకుని ఒక కొత్త ఉత్తేజంతో కొత్త ఆలోచనతోటి పరివర్తన అనేది బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు వరకు ఎవరు వాడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు లోతుగా దానిపైన చక్కగా వివరించి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో ఒక మార్పు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మేము అందరం కూడా ఈ సందర్భంగా గర్వపడుతున్నాం ఇటువంటి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం స్వార్థం లేకుండా ఆయన ఎంత కమిట్మెంట్ చూపిస్తున్నారో తొమ్మిది సంవత్సరాలు ఆయన కష్టపడి పార్టీని మోసిన విధానం ఎన్ని ఇబ్బందులైనా సరే మన ప్రజలకి మనం అంకితమై పనిచేసుకోవాలి దాన్నే మీరు చూసి ముందుకెళ్ళండి ధైర్యంగా అడిగేయండి అని ప్రతి సందర్భంలో ఆయన ఇస్తున్న ఆ భరోసానే ఈరోజు మా పార్టీ నాయకత్వం అంతా కూడా సమిష్టిగా మేము పనిచేసుకుని అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించగలిగాం ఆ టీం ఎట్ ఆ టీం స్పిరిట్ మా పార్టీలో నిజంగా చాలా గర్వపడుతున్నాం ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనం జాగ్రత్త చూసుకోవాలి ప్రత్యేకంగా మహిళలు అసలు బహుశా రాజకీయ పార్టీలు ఎక్కడ చూడమను అంతమంది మహిళలు లక్షల సంఖ్యలో వచ్చి నిన్న అంటే చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం రాష్ట్ర రాజకీయాల్లో ఆ మార్పు మొదలైంది ఖచ్చితంగా మార్పు మొదలైంది మార్పు అనేది క్షేత్రస్థాయిలో చాలా బలంగా కనపడుతోంది అది చూసి జనంలో కూడా ఒక కొత్త ఆలోచన దేనికోసం అయితే జనసేన పార్టీ ఇంటి రోజుల నుంచి స్వార్థం లేకుండా ప్రజా జీవితంలో మేము పది మందికి ఉపయోగపడాలి మంచి కార్యక్రమాలు చేయాలి ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకుని విమర్శల కోసం కాదు రాజకీయాలంటే సేవాభావంతో ముందుకెళ్లాలనే ఆలోచన ప్రతి జన సైనికుడిలోనూ ఉంది దానిని మేము నిన్న చాలా అద్భుతంగా ప్రతిబింబించగలిగాం మేమెంతో గర్వపడుతున్నాం మాతో సహకరించిన ప్రతి ఒక్కరిలో భాగంగా మన మీడియా మిత్రులు ఎందుకంటే మీకు కూడా పాపం కొన్ని సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందించలేకపోయాం అక్కడ సరిగా కనెక్టివిటీ లేదు మొబైల్ టవర్ సరిగ్గా పనిచేయలేదు మరి టెక్నికల్ ప్రాబ్లమో కావాలని చేశారో మాకు తెలియదు కానీ ఏ ఒక్క ఫోన్ పనిచేయలేదు ఏ ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేయలేదు లక్షల సంఖ్యలో వచ్చిన ఆ జనాభాను చూసి ఆ కార్యక్రమం గురించి మీరు వివరాలు పంపించాలనుకున్న ఫోటోలు పంపించాలనుకున్నా కూడా కొంత అంతరాయం కలిగిందని మా అందరికీ సమాచారం వచ్చింది అయినా కానీ అంత లేట్గా మీరు అందరూ ఓపిక్గా నిలబడి జనసేన పార్టీ తరఫున మేము చేసిన ఈ కార్యక్రమాన్ని మీరు మీ వంతు మీరు మాలో భాగస్వాములైనందుకు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం మీ సహకారం కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా మేము ఈ కార్యక్రమం చేసుకున్నామో ఒక సిస్టమేటిక్ విధానంగా ఒక ప్రొఫెషనల్ విధానంగా కేవలం ఆరు రోజుల్లో ఎనిమిదో తారీఖున ఎప్పుడైతే రైతులు ఉదయం వచ్చి మాకు సంతకం చేశారో ఆ రోజు ప్రకటించి ఆ రోజు నుంచి కూడా చాలా లోతుగా ప్లాన్ చేసుకుని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చే మా జన అద్భుతమైన ఏర్పాట్లు చేసిన మా ప్రోగ్రామ్స్ కమిటీకి అందులో ప్రత్యేకంగా మా చైర్మన్ కేకే గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అభినందిస్తున్నాం నిలబడ్డారు కష్టాలు ఎదుర్కొన్నారు అవమానాలు తట్టుకున్నారు కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా ఇదంతా మనం చేసేది మన పవన్ కళ్యాణ్ గారి కోసం మన పార్టీ కోసం అని అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు అనేక మంది ఈ విధంగా పార్టీలో నిలిచినారు కొంతమంది ముందుండొచ్చు చాలామంది తెర వెనుకుండొచ్చు ఉదాహరణ ఉదాహరణకి నిన్న మీరు చూశారు ఆడియో విజువల్ ప్రజెంటేషన్లు ఏ విధంగా మన పార్టీ కార్యాలయంలో ఉన్న మన అద్భుతమైన టీం మన సోషల్ మీడియా టీము మన ఐటీ విభాగం మన జనసేన పార్టీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం టెన్త్ యానివర్సరీ రోజున అద్భుతంగా చేయాలి మన పార్టీ కోసం అని ఏ విధంగా కృషి చేసి వాళ్ళు రూపొందించిన ఆ ఆడియో విజువల్ డాక్ డాక్యుమెంటరీస్ మీరు అందరు చూశారు ఇట్స్ కలెక్షన్ తొమ్మిది పది సంవత్సరాలు మనం ఏ విధంగా ప్రజా జీవితంలో నలిగిపోయామో దేనికోసం మనం నిలబడ్డాము ఆ ఆశయ సాధన కోసం మన జీవితాల్లోనే కాదు మార్పులు సమాజంలో మార్పు రావాలి ప్రతి వ్యక్తి జీవితాల్లో మార్పు రావాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంత సులభంగా కొంతమంది ద్వారానే అయ్యే కార్యక్రమం కాదు ప్రతి ఒక్కరూ చేయి నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు మన భవిష్యత్తు కోసం నిలబడ్డారు రాష్ట్రం కోసం నిలబడ్డారు మనస్ఫూర్తిగా ఎంతోమంది వ్యక్తులు దూర నుంచి కూడా వాళ్ళ వంతు వాళ్ళు నిలబడ్డారు ఆర్థిక సహాయం అందించారు పార్టీ కార్యక్రమం అనగానే ఏదో విధంగా స్పాన్సర్ చేసుకుని ఆ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరారు ఇతర దేశాల్లో ఉన్న మన ఎన్ ఎన్ఆర్ఐలు వాళ్ళు కూడా అక్కడి నుంచి ఫోన్లు చేసి మేము ఏం చేయాలో చెప్పండి మేము ఆర్గనైజ్ చేస్తాం అనే మాట చాలా చాలా గొప్పగా భావిస్తున్నాను అనేక ప్రాంతాల నుంచి బస్సులు తరలి వచ్చినాయి అనేక ప్రాంతాల నుంచి జీపుల్లో వచ్చారు రాత్రి రెండింటికి కూడా జెండాలు పట్టుకుని మన జన సైనికులు ఒక్కొక్క బైక్కి ఇద్దరు ముగ్గురు పాపం కష్టపడి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు తిరిగి వెళ్ళిపోతుంటే ఎంతో ఆనందం ఎంతో బాధ అట్ ద సేమ్ టైం ఎందుకంటే పాపం వీళ్ళ నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మా అందరిపైన ఉంది జనసేన పార్టీని భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఖచ్చితంగా రాబోయే పదిహేను సంవత్సరాల్లో ఒక మార్పు తీసుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పునాదులేశారో దాన్ని ఇంకా బలంగా చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు చెప్పన్నారు ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళని అభినందించడమే కాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ నుంచి పార్టీ మీ సేవలను ఉపయోగించుకుంటుంది ఆ గుర్తింపు మీకు ఇస్తుంది డెఫినెట్గా రాబోయే రోజుల్లో మనం విసు ఎక్కడైతే జిల్లాల వారీగా మనం విస్తృతించుకుంటూ వెళ్తున్నామో అక్కడ మన విభాగాలు ఏర్పాటు చేసుకొని అక్కడ మన కార్యక్రమాలు ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం ప్రతి ప్రతి ఒక్కరికి ఈరోజు ఆలోచించాల్సింది ఒకటే రాష్ట్రపజలు ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం మీరందరూ కూడా ప్రత్యేకంగా క్రియాశీలక సభ్యులు ఈరోజు అంత అద్భుతంగా మనం క్రియాశీలక సభ్యత్వం చేసుకోగలిగాం మీ ద్వారా కనీసం పది మందిని మీరు ప్రభావితం చేసే విధంగా దయచేసి మీరు ఆ ముందడుగు వేయండి మీ గ్రామాల్లో మీ వార్డులో మీరు పర్యటించి పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మనం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ ఎంతో సాటిస్ఫాక్షన్ తోటి ఒక నూతన ఉత్తేజంతో ఒక కొత్త ఎనర్జీతోటి ఈ రాబోయే రోజుల్లో మరొక్కసారి మేము రీఛార్జ్ అయ్యి పార్టీ కోసం ఇంకా బలంగా పనిచేసేటట్టు ముందుకెళ్తాం సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా ధనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ